హోమ్ మినిస్టర్ని నన్ను డిస్మిస్ చేశాడు. ఈ సంగతి మన వాళ్ళందరికీ తెలుసుగా. అదే కేడి సింగ్ జంతర్ మంతలాలకి ఇస్తున్నామే నీ ముక్కుకు ఒక సౌగం కథలకు. అలాగే అలాగే ఓ మేనక. అలాగే ఉండు. ఆ షాక్ ట్రీట్మెంట్ వేయించమంటావా? అలాగే. బ్యూటిఫుల్, స్ట్రెస్ ఫార్వర్డ్, వెరీ నైస్, వెరీ నైస్. అక్షరాలా పాటిస్తాను. ఓ మార్వెలస్, మార్వెలస్. ఓ ఏం చేస్తున్నావే మేనక? రై, షూటింగ్ ఎక్కడరా? క్వీన్స్ ప్యాలెస్ లో సార్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, కమ్ ఫార్వర్డ్. ఓ అలాగే అలాగే. ఓహో, ఆహా. వెరీ నైస్, వెరీ నైస్. అలాగే అలాగే. ఓహో, ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. ఓహో మేనక, ఉత్తర దేశపు రామ చిలుక. నీ ముందు దక్షిణ దేశపు రామ చిలుకలు బల దూర్. ఓహో మార్వెలస్, మోర్ గ్రేస్, మోర్ గ్రేస్. ఓ ఏమి నటనా చాతుర్యము, ఏమి నటనా చాతుర్యము. మీరిలాగే నటిస్తే మిమ్మల్ని హాలీవుడ్ స్టార్ గా చేసేస్తామే మేనక. ఓ ఎవరక్కడ? ఏం కట్ కట్. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఏం మిమ్మల్ని డిస్మిస్ చేస్తే మరలా ఇక్కడికి వచ్చారు? ఏం మమ్మల్ని షూటింగ్ చేసుకునిరా? ఏం మీకు కావాల్సిన పేపర్స్ అన్నిట్లో మేము సైన్ చేసి పంపించేశాం కదా. మా మూడు, మా మేనక్ మూడు ఎందుకు మీరు మధ్యలో పాటు చేస్తారు? ఏం కావాలన్నా మా నివాసంలో చెప్పుకోవచ్చు కదా. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటా విషయం? మీరు అర్జెంట్ గా హాస్పిటల్కి రావాలి. హాస్పిటల్కా? ఎందుకు? మా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందే. మీరు ప్రపంచం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని పరిపాలించాలనుకుంటే శక్తి ట్రీట్మెంట్ హాస్పిటల్ కు వెళ్లి ప్రతి 15 రోజులకు ఒకసారి తీసుకోవాలి. ఓహో, శక్తి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రపంచానికే అధిపతి కావచ్చు. మాకు అవసరం, మేము తీసుకుంటాం శక్తి ట్రీట్మెంట్. శక్తి ట్రీట్మెంట్? అదేమిటి శక్తి ట్రీట్మెంట్? మాకు త్వరగా విప్పించండి శక్తి ట్రీట్మెంట్. ట్రీట్మెంట్, శక్తి ట్రీట్మెంట్.
ఈ ప్రపంచానికే అధిపతిని కావచ్చు నేను శక్తి ట్రీట్మెంట్ తీసుకుంటే అందుకే వచ్చా మాకు అవసరం రెండు నక్షత్రాలు మూడు ఒకటి అయ్యో ఐదు నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి మనకొద్దులే మనకొద్దులే ఎక్కడ శక్తి ట్రీట్మెంట్ కమాన్ మేమెవరో తెలీదా తెలింగ దేశ ముఖ్యమంత్రులం మాకు పాదాభివందనం చేయండి ఆ మాటలు చెప్పిన ఎందుకైనా పిచ్చలు అన్నారు మాకు త్వరగా ట్రీట్మెంట్ ఇప్పించండి షూటింగ్ ఉంది మాకు తర్వాత శక్తి శక్తి ఎక్కడ శక్తి ట్రీట్మెంట్ ఇక్కడే ఓ ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది మేమేం చేయాలి ఇక్కడ పడుకోవాలి ఓ ఇక్కడ పడుకోవాలా ఓ మా విగ్గు కూడా కావాలి శక్తి ఉండండి శక్తి వస్తుంది ఓహో ఇందులో ఉందా శక్తి అవును ఓం శక్తి ఓం శక్తి శక్తి అంచే మిషన్ రెండు నిమిషాల్లో ఏమిటండి ఈ విశ్వామిత్ర అవతారం మళ్ళీ ఏవైనా మార్పులా చేర్పులా అహో అహో మార్పులు చేర్పులు కావండి ఇందాక పంపిన మా మంత్రుల రాజీనామా ఫైలు ఉపసంహరించుకుంటున్నాం అంతే తప్ప పెద్ద మార్పులేవీ లేవు అయినా ఎలా ఉంది మా విశ్వామిత్ర గెటప్పు ఈ గెటప్పు కేవండి మీరు ఏ గెటప్పు వేసినా బ్రహ్మాండంగానే ఉంటారు కానీ మీ ప్రవర్తనే నాకు నచ్చడం లేదు అదే మా ప్రత్యేకత మీకు తెలియదా ఈ మధ్యనే మా నేషనల్ ఫాసిస్ట్ ఫ్రంట్ పార్లమెంట్ సభ్యులందరినీ చిటికలో నిరుద్యోగుల్ని చేసేశాం వాళ్లకు పింఛను కూడా లేకుండా చేసేశాం ఇప్పుడు ఈ కొత్త గెటప్ లో మా పార్టీ సెక్రటరీని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా అపాయింట్ చేసేశాం ప్రమోషన్ ఇచ్చేశాం నీ పార్టీ సెక్రటరీని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేస్తున్నారా కానివ్వండి ఓ వెంటనే మీరు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసేయండి మా పాత ఫైలు మాకు ఇచ్చేయండి ఎలా ఉంది తీసుకోండి గవర్నర్ గారు మేము మళ్ళీ వస్తాం నమస్కారం సార్ పదండి సెక్రటరీ గారు ఇప్పుడే సీఎం గారు వచ్చారు మళ్ళీ ఏవో మార్పులు చేస్తున్నారు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయండి ఇప్పుడే అందిన వార్త ముఖ్యమంత్రి బూడిద భీమారావు గారు తన మంత్రుల రాజీనామాలు వెనక్కి తీసుకొని తన పార్టీ సెక్రటరీ ఇంద్రబాబును డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమోట్ చేస్తూ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు ఏం బ్రదర్ మీ కర్మ ఎలా కాలింది మీ మేనక్ మా వాళ్ళ మీద కన్నుబడిందంటగా ఎందుకు నీకు ముసలి వయసులు వేషాలు కుర్రాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తారులే ఏం బ్రదర్
ఎప్పుడు చూసినా మీ వాళ్ళకు మా మేనక మీదే కన్ను. ఏం దోహం చేశాం? ఏం బ్రదర్? ఏంటి మేనక సీఎం గారు తిడుతుందా సార్? మిమ్మల్ని మేనక తిట్టిపోస్తుంది సార్. మేనక మమ్ములను తిట్టుతాయా? తిట్టక ముద్దు పెట్టుకుంటుందా? అది కాదు బ్రదర్, మా మేనక ఎందుకు ఇలా మారిపోయిందో మాకు అర్థం కావడం లేదు. నువ్వు చికెన్ తింటూ ఆమెకు చింతకాయ పత్ర పెడితే చేయకుండా ఊరుకుంటుందా బ్రదర్?